ప్రతిపక్ష హోదాలో చేయాల్సిన పనులు కాకుండా మించి చేయడంతో అధికార పక్షం నుంచి విమర్శలు ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చేసింది తెలుగుదేశం పార్టీ నిత్యం రోజు ఏదో ఒక పని చేయడం అది అధికార పక్ష నేతలకు నచ్చదు అది తనదైన శైలిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేలు లేదంటే అధికార ప్రజలు ఎవరో ఒకరు వచ్చి నారా లోకేష్ గారి మీద చంద్రబాబు గారి మీద తనదైన విమర్శలు చేయడం తాజాగా ఈ లేఖల పర్వం ప్రధానికి లేఖ రాయడు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడు చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాయడం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ప్రభుత్వం ఏదో చేసేస్తుంది అనేది లేఖల రూపంలో రాయడం దీంతో చిరెత్తుకు వస్తుంది వైఎస్ఆర్సీపీ నేతలకు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా విమర్శించారు నారా లోకేష్ గారు దాని మీద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారు తనదైన శైలిలో ఘాటుగా వ్యాఖ్యానించారు ఎందుకంటే వార్డు మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు వార్డు మెంబర్గా కూడా గెలవలేరు ఆయన సో అందుకే ఈసారి నారా లోకేష్ గారి మీద పోటీకి వాలంటీర్ని నిలబెట్టి మరీ గెలిపిస్తాము వాలంటీర్ మీదైనా గెలిచే అంత సత్తా నీకుందా అంటూ ఒక సవాల్ విసరడం నిజంగా ఇది ఎవరిని ఎవరు అభాస్ పాలు చేస్తున్నారో ఎవరు అభాస్ అవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకి రాజకీయ విమర్శలు చూస్తుంటే అవతల వాళ్ళు చేసిన పనులు దానికి మించిన సెటైర్లు వేయాలి సరైన స్టోక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అధికార పక్షంలో ఉన్న నేతలు కూడా విమర్శల డోసులు రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు అయితే లోకేష్ వార్డ్ మెంబర్గా కూడా గెలవలేదు అంటూ ఎద్దేవా చేశారు జోగి రమేష్ లోకేష్ మీద ఒక వాలంటీర్ని పోటీకి పెట్టి గెలిపిస్తాం ఆ సవాల్కి చంద్రబాబు సమాధానం చెప్పాలి అనేది జోగి రమేష్ గారు డిమాండ్ ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆయన లేఖ రాశారు చంద్రబాబు గారు దమ్ముంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టాలి ఆధారాలు చూపించకుండా ఇలా లేఖలు రాయడం ఎంతవరకు సమంజసం అని అలాగే చంద్రబాబు గారు మహిళ చాలా వరకు తెలుగుదేశం పార్టీని దివాళా తీయించేశారు పూర్తిగా దివాళా తీసేసిన టీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు హైదరాబాద్లో కూర్చొని ప్రధానమంత్రికి చీఫ్ సెక్రటరీకి లేఖలు రాయడం ఆధారాలను చూపించకుండా ఏదో గాలి వార్తలు రాయించేసి తనదైన తమ అనుకూల మీడియాలో రాయించేసి ఏదో దాన్ని చేయాలి అని అనుకుంటే వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేరు అంటూ జోగి రమేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎందుకంటే అంతర్జాతీయ అవినీతి సంఘానికి చంద్రబాబు అధ్యక్షుడు అంటూ ఆయన తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు దాదాపు ముప్పై లక్షల మంది మహిళల జీవితాల్లో చంద్రబాబు గారు నిప్పులు పోసారు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి జరుగుతున్న కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి అనేది ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణ అందుకే అవినీతికి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటూ కూడా జోగి రమేష్ గారు ఒక ఘాటి విమర్శ చేశారు మొత్తానికి నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారిని ఇద్దరిని టార్గెట్గా చేసుకుని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి